శ్రీగురుభ్యో నమః శుభం వియాగం. కన్యారాశి వారికి 2018 మార్చి 18 వరకు ఉగాది వరకు రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయని విషయానికి వచ్చినప్పుడు అక్కడ కొంత ప్రయాణంలో కొంత దోషం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఆతిథ్యుతి ప్రయాణం చేయడం చాలా అవసరం పడుతుంది. దీంతోపాటు శత్రు వృద్ధి, శత్రువులను నోడు కొంచెం పెంచుకునే అవకాశం కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే ద్వితీయంలో గురుడని కాకుండా రాహుల్లో రాహుల్ కర్కాటకంలో రాహు ఉన్నాడనే విషయం కాకుండా ప్రత్యేకంగా ఏంటంటే ఈ శత్రు వృద్ధి ఏదైతే జరుగుతుందో దీనికి కారణము అర్ధాశం శరీర ప్రభావం. తెలియకుండా ఎవరో శత్రువులు అలాగా మనకు యాడ్యులైన్లో పెరుగుతూ ఉండడం, కొంచెం జాగ్రత్త ఉండడం ఈ నెలలో చాలా అవసరం పడుతుంది చెప్తుందన్నమాట. అలాగే దాంతోపాటు ఏంటంటే శ్రమకు తగ్గ ఫలితం కమ్ముకోవడం, మిత్ర ద్వేషము జరగడము, అన్నదమ్ముల మధ్య వైరం జరగడము, చిరకాలంగా వేచి ఉన్న శత్రువులు మన కోసం ఆచితూచి వ్యవహరించడము, దానివల్ల కొంత నష్టం జరగడం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. విద్యారంగంలో ఉన్నవాళ్ళు చదువుకునే విద్యార్థులకు మాత్రం అద్భుతంగానే ఉంది. మార్పులు చక్కగా మంచి మార్పులతో పాస్ అయ్యే అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది బాగా కనిపిస్తుంది. అలాగే వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి, హోటల్ ఇండస్ట్రీలో ఉన్న వారికి, లఘు పరిశ్రమల వారికి, కుటీర పరిశ్రమల వారికి మాత్రం లాభదాయకంగా కనబడుతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో వారికి మాత్రం కొంతవరకు బలహీనంగా కనిపిస్తుంది, కొంత నష్టపోయే అవకాశం ఉంది. రావలసిన ఆదాయంలో కొంత నష్టం కలిగి మిగిలిన ఆదాయం వచ్చే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకు, స్టీల్ సిమెంట్ ఐరన్ వర్క్స్ చేసే వాళ్ళకి, అదేవిధంగా కన్స్ట్రక్షన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మాత్రం కొంచెం బలహీనంగానే కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటుండగానే రైతు బజార్ వ్యవహారం అనుకోండి, లేదంటే చిన్న చిన్న లఘు పరిశ్రమల వ్యవహారం అనుకోండి, వాళ్ళకి కొంతవరకు లాభదాయకంగా కనిపిస్తుంది. ఇది కాకుండా వివాహం కోసం చేసే ప్రయత్నాలు, సఫలీకృతమయ్యే అవకాశం బాగానే కనిపిస్తుంది. ఇవన్నీ కూడాను, ఇవన్నీ కాకుండా ఇంట్లో ఏంటంటే దూరపు ప్రయాణాల నుండి, దూరం నుండి వచ్చే వార్తలు, అద్భుతమైన వార్తలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానివల్ల కొంతవరకు ఆనందకరంగా ఉండే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. ఇది ఇలా కాకుండా ఈ కన్యారాశి వారికి అందులో ప్రత్యేకించి మనం చూసుకున్నప్పుడు చిత్తా నక్షత్రం వాటికి కొంత మనోవేదన కలిగినప్పటికీ దూరపు బంధువుల నుండి వార్త, అంటే శుభవార్త బదులు ఒక దుఃఖకరమైన వార్త వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి కూడా మనం మాట్లాడవలసిన అవసరం అయితే ఉంటుంది. కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనప్పటికీ ఈ కన్యారాశి వారు వీలైనంత వరకు విష్ణు సహస్రనామం కానీ నారాయణ అష్టాక్షరి మహామంత్రం కానీ సాధన చేసుకుంటూ ముందుకెళ్ళాలని ప్రయత్నం చేయగలిగితే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాగం.